హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఏం జరిగింది? నగరంలోని బిచ్చగాళ్లను వెతికి వెంటాడి మరీ బలవంతంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించేశారు. అలాంటి సీనే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రిపీట్ చేయబోతోంది. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నేపథ్యంలో నగరంలోని బిచ్చగాళ్లందరినీ తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం 1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పట్లో లాగా గాలికి వదిలేయకుండా వాళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. యాచకులందరినీ జైలు శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చెంచల్గూడ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోమ్ ను పురుష యాచకుల కోసం, దాని పక్కనే ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం కేటాయించనున్నారు. వర్క్ హౌస్ కమ్ స్పెషల్ హౌస్ గా దీన్ని ఉపయోగించనున్నారు. ఇక పురుష మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోంల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రాష్ట్ర జైలు శాఖకి అప్పగించింది. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపల్ ను పురుష యాచకుల వర్క్ హోమ్ కు సూపరింటెండెంట్ గాను, చెర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్ ను మహిళా యాచకుల వర్క్ హోమ్ కు సూపరింటెండెంట్ గాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెట్టుబడులు, కొత్త పరిశ్రమలే లక్ష్యంగా వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్ఐఐసిలో సదస్సు జరగనుంది. సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్ తో పాటు దేశ విదేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు పాల్గొనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కానుంది. బడా కంపెనీల ప్రతినిధులు, పేరు మోసిన పారిశ్రామికవేత్తలు సదస్సుకు వస్తుండటంతో ఎక్కడా యాచకులు కనిపించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే సదస్సు జరిగే 3 రోజుల పాటే వీరిని నిర్బంధిస్తారా లేక ఎన్ని రోజులు అనే దానిపై స్పష్టత లేదు. పెట్టుబడులు పెట్టే వాళ్లు ప్రతిదీ గమనించే అవకాశం ఉన్నందున ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.